అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. మనం జపాన్ లో ఎక్కువగా సూసైడ్ చేసుకోవడం అనేది సర్వసాధారణంగా వింటుంటుంటాం. చాలా మంది యొక్క లోన్లీనెస్ తో చనిపోవడం, లేకపోతే ఒక స్పెసిఫిక్ లొకేషన్ కు వెళ్లి ఇలాగా సూసైడ్ చేసుకోవడం లాంటివి చేసుకుంటుంటారు. ఈ యొక్క సూసైడ్ చేసుకునే దాన్ని మనం జపనీస్ హిస్టరీలో మనం ఎక్కువగా 11వ శతాబ్దం నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క సూసైడ్ కల్చర్ అనే దాన్ని మనం ఎక్కువగా ఈ యొక్క సమురైస్ ఉండే సమయంలో చూస్తూ ఉండేవాళ్ళం. అయితే సమురైస్ అనగా మనకి ఎక్కువగా గుర్తించేది వాళ్ళ యొక్క స్వార్డ్ స్టైల్, అంతేకాకుండా వాళ్ళు ఎక్కువగా యోధులు, అంతేకాకుండా ప్రొటెక్టర్స్, గార్డియన్స్ కింద మనకి ఎక్కువ కనిపిస్తుంటారు. వాళ్ళు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతూ వాళ్ళు చెడుని అంతం చేస్తుంటుంటారని మనం ఎక్కువగా యానిమేస్ లోని, లేకపోతే మనం మూవీస్ లో ఎక్కువగా చూస్తుంటుంటాం. ఇలాగా శామురాయ్స్ కింద ఇలాగా మారడానికి కూడా చిన్న వయసు నుంచే ట్రైనింగ్ తీసుకోవడం, ఈ యొక్క కష్టంగా ఉండే ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యి చివరికి ఇలాగా చాలా తక్కువ మంది ఇలాగా శామురాయ్స్ కింద మారుతుంటుంటారు. ఎందుకంటే శామురాయ్స్ అనే వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన మిషన్ ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా శామురాయ్స్ కి ఇచ్చే ప్రతి ఒక్క మిషన్ అనేది మనం మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో చూసేటట్టే ఉంటుంది. ఈ యొక్క మిషన్ సక్సెస్ఫుల్ కాకపోయినా ఆ యొక్క మిషన్ ఫెయిలియర్ తో చాలా యొక్క నష్టాలు వాళ్ళ యొక్క లోకల్ ఏరియాస్ లోని, లేకపోతే రాష్ట్రాలు, దేశాలు కూడా ఇబ్బంది పడేటట్టు ఈ యొక్క మిషన్స్ అనేవి అంత కష్ట సాధ్యంగా ఉంటాయి. అందుకే ఎంతో మంది శామురాయ్స్ కింద మారదాం అనుకున్నా చాలా తక్కువ మంది మాత్రం ఇలాగ శామురాయ్స్ కింద మారుతుంటారు. ఈ యొక్క మిషన్స్ అనే దాన్ని ప్రతి ఒక్కటి పాస్ అయ్యేటట్టు ఉండేటట్టు ఈ యొక్క శామురాయ్స్ చూసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం, ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండడం లాంటివి మనం చూస్తుంటుంటాం. అయితే ఎవరైతే మిషన్ అనే దాన్ని ఫెయిల్ అవుతారో ఆ యొక్క ఫెయిల్యూర్ ని చాలా గట్టిగా తీసుకొని ఆ సమయంలో శామురాయ్స్ అనే వాళ్ళు వాళ్ళకి వాళ్ళే ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండేవారు అని చెప్తుంటారు. ఎక్కువగా ఈ యొక్క శామురాయ్ ఆత్మహత్యలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా యుద్ధంలో ఓడిపోయేట లేకపోతే శత్రువులు చేర్చిక్కినప్పుడు వాళ్ళు ఏ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఈ యొక్క టార్చర్ నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క శామురాయ్స్ అనేవాళ్ళు ఈ యొక్క సూసైడ్ ని చేసుకున్నారు. అయితే ఈ యొక్క సూసైడ్ రిచువల్స్ అనే వాటిని మిషన్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం వీళ్ళు పబ్లిక్ గా కానీ ప్రైవేట్ గా కానీ ఈ యొక్క సూసైడ్ రిచువల్స్ అనేవారు చేసుకున్నారు. ఇది శామురాయ్ కోడ్ ఆఫ్ ఆనర్ కింద వస్తుంటుండేది. వాళ్ళు వాళ్ళ యొక్క పేరుని, అంతేకాకుండా వాళ్ళ యొక్క ప్రైడ్ ని కాపాడుకునేటట్టు ఈ యొక్క వాళ్ళ డిగ్నిటీని కాపాడుకోవడానికి వీళ్ళు ఎప్పుడు వాళ్ళ జేబులో ఈ యొక్క 10 సెంటీమీటర్ల పొడవాటి చాకుని ఎప్పుడు పట్టుకెళ్తూనే ఉంటారు. శామురాయ్స్ స్వార్డ్తో పాటు ఈ యొక్క చాకు అనేది ఎక్కువగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంటుండేది. అయితే ఎక్కువగా ఇలాగ మిషన్ ఫెయిల్ అనే వాళ్ళు ఇలాగ పబ్లిక్ గా కానీ ప్రైవేట్ గా కానీ రిచువల్స్ చేసుకుని ఆ యొక్క చాకుని తీసి వాళ్ళ యొక్క కడుపులో ఎడం పక్కన పొడుచుకొని వాళ్ళు చనిపోతుండేవారు. ఎవరైతే పొడుచుకున్న తర్వాత కూడా బతికుండేవాళ్ళో వాళ్ళు ఆ కత్తిని ఎడం పక్క నుంచి పూర్తిగా కుడిపక్కకి లోతుగా కట్ చేసుకొని వాళ్ళు ఆ సమయంలో ఆత్మహత్యలు చేసుకునేవారు. ఎక్కువగా ఈ యొక్క ఛాన్సెస్ అనేవి అయితే ఇలాగ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలా రేర్ కేసెస్ లో ఇలాగ పూర్తిగా ఎడం పక్క నుంచి కుడి పక్కకి పూర్తిగా వాళ్ళ కడుపుని చీల్చుకున్న చనిపోకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అలాంటప్పుడే వాళ్ళ మిత్రులు ఈ యొక్క వాళ్ళ యొక్క బాధని చూడలేక వాళ్ళ యొక్క శిరశ్ఛేదన చేస్తుంటూ ఈ యొక్క రిచువల్ ని పూర్తిగా కంప్లీట్ చేస్తుంటూ ఉండేవారు. అయితే ఈ యొక్క రిచువల్ అనేది మనం 11వ శతాబ్దం నుంచి మనం ఉన్నాం. ఈ యొక్క రిచువల్ ని జపాన్ లో హరాకిరి అని, లేకపోతే సిపోకు అని ఏషియన్ జపాన్ లో అంటుంటుండేవారు. పుట్టించి ఇప్పటి వరకు ఆ యొక్క కల్చర్ అనేది ఫాలో అవుతూ చాలా మంది వాళ్ళ యొక్క డిసప్పాయింట్మెంట్ ని తప్పించుకోవడానికి, అంతేకాకుండా వాళ్ళ పేరు మరియు గౌరవం పోకుండా ఉండడానికి ఇలాగా ఈ యొక్క రిచువల్స్ అనేవి పబ్లిక్ గా చేసుకుంటూ వాళ్ళ యొక్క గౌరవాన్ని తెలుపుతుంటూ ఉండేవారు. అయితే మన హిస్టరీలో చూసినప్పుడు మాత్రం ఇలాగా రిచువల్స్ చేసిన శామురాయ్స్ యొక్క కౌంట్ మాత్రం కాస్త తక్కువగానే ఉంటుంది. ఇలాగ మిషన్ ఫెయిల్ అయ్యి చనిపోయి వాళ్ళ యొక్క పేరు గౌరవం నిలుపుకున్న ఈ యొక్క శామురాయ్స్ ఒక 10-20 మంది పేర్లు మాత్రమే మనం చరిత్రలో చూస్తుంటుంటాం. మిగిలిన వాళ్ళు ఎంతమంది చనిపోయారో తెలియకపోయినా ఆ యొక్క కల్చర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫాలో అవుతూ చాలా మంది డిసప్పాయింట్మెంట్తో ఇలాగ చనిపోయే వాళ్ళని మనం జపాన్ లో చూస్తుంటుంటాం. అయితే మీరు ఎప్పుడైనా ఈ యొక్క శామురాయ్ కల్చర్ గురించి విన్నారా, లేకపోతే మీరు ఎప్పుడైనా జపాన్ లో ఎక్కువగా పెరిగే యొక్క సూసైడ్ రేట్ గురించి మీరు వినుంటే మీ యొక్క అభిప్రాయం అనుభూతిని మా యొక్క కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.